హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాల మీద ఇది మూడో ఎపిసోడ్ ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు రెండు చేశాను, దాంట్లో మీకు పాల వల్ల చిన్నపిల్లలకు వచ్చే నష్టాలు ఏంటి, పెద్దవాళ్ళకి వచ్చే నష్టాలు ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం. ఏ రోగాలు వస్తాయి అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో ఏంటంటే పాల విషయం స్లో పాయిజన్, దీంట్లో థర్డ్ ఎపిసోడ్ ఏంటంటే పాలతో చేసిన ఇతర పదార్థాలు నష్టాలు. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ కన్జ్యూమ్ చేసే మిల్క్ పాశ్చరైజ్డ్ మిల్క్, ప్యాకెట్ మిల్క్ వస్తున్నాయి కదా. పాశ్చరైజ్డ్ మిల్క్ అంటే ఏం చేస్తారంటే మిల్క్ని డిఫరెంట్ విలేజెస్లలో వాటిలలో కలెక్ట్ చేసుకుని వస్తారు. కలెక్ట్ చేసుకుని వచ్చి అన్ని ఒక దగ్గర పోసేసి దాన్ని హై టెంపరేచర్ వరకు బాయిల్ చేస్తారు. బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తము యూజ్ అయ్యే బ్యాక్టీరియా ఉంటుంది, యూజ్ కాని బ్యాక్టీరియా రెండు ఉంటాయి. మన బాడీకి పనికొచ్చే బ్యాక్టీరియా అసలు ఉండదు. దాంట్లో యూజ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుంది, యూజ్లెస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ పాశ్చరైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హై టెంపరేచర్ దగ్గర బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. చనిపోయిన తర్వాత బ్యాక్టీరియా చనిపోయిన కేసెస్ ఉండగా అది ఫిల్టర్ చేయడానికి రాదు, దాంట్లో కలిసిపోతూ ఉంటాయి. దాంతోపాటు దాంట్లో ఉండే కాల్షియం మొత్తం సాల్యుబుల్ పోయి ఇన్సాల్యుబుల్ కాల్షియమే దాంట్లో తిరుగుతుంటుంది. దానివల్ల ఏమవుతుంది, పాలు చిక్కదనం పెరుగుతుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియల్ సూప్ అనొచ్చు దాన్ని. బ్యాక్టీరియల్ సూప్ అంటే దాంట్లో బ్యాక్టీరియాని చంపేసి దాంట్లో తిప్పేస్తారు అంతే, దానివల్ల వచ్చే అది ఏముండదు. దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మొత్తం డెస్ట్రాయ్ అయ్యింది. న్యూట్రిషన్ వాల్యూస్ అంటే దాంట్లో చాలా న్యూట్రిషన్ ఎలిమెంట్స్ ఉంటాయి, మూలకాలు ఉంటాయి, ఆ మూలకాలన్నీ చనిపోయి ఉంటాయి, డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. పాలతో పాటు వచ్చే విటమిన్స్, ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, బి కాంప్లెక్స్ విటమిన్స్, కాల్షియము, మిల్క్ ప్రోటీన్స్, అల్బుమిన్, గ్లోబులిన్ ఇవన్నీ దాంట్లో పాశ్చరైజ్ చేయడం వల్ల అన్నీ దెబ్బతింటాయి. ప్రోటీన్స్ అన్నీ కార్సిజెనిక్గా మారిపోతాయి, విటమిన్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి, ఎంజైమ్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఆ బ్యాక్టీరియా చనిపోయి దాంట్లో బ్యాక్టీరియల్ సూప్ లాగా తయారై మీకు థిక్నెస్ పెరుగుతుంది. మీరు అనుకుంటారు పాలు చాలా చిక్కగా చాలా బాగున్నాయి ప్యాకెట్ పాలు అని. మీరు ఒకటి అర్థం చేసుకోండి, అసలు ఇది ఒరిజినల్ పాలు అయితే నేను పరిస్థితి, ఒరిజినల్ పాలు కాకుండా ఇప్పుడున్న పరిస్థితిలో రకరకాల కెమికల్స్ కలిపి యూరియా పెట్టేసి కృత్రిమ పాలు బీభత్సంగా తయారు చేస్తున్నారు జనాలు. వాటి వల్ల ఇంకా సర్వనాశనం అవుతుంది మీ హెల్త్. ఒరిజినల్ పాలు అయితేనే వాటిని పాశ్చరైజ్ చేస్తే నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కాకుండా మొత్తం కల్తీ చేస్తున్నారు. సెకండ్, కర్డ్ చాలా మంచిది, చాలా మంచిది అని డాక్టర్లు అందరూ తినమని చెప్తారు. కర్డ్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ డైజెషన్ అవుతుంది. మీరు పాలు డైరెక్ట్ పాలు తీసుకుంటే పాలు డైజెషన్ అవ్వవు, కర్డ్గా మారిన తర్వాత కర్డ్ తీసుకుంటే అది డైజెషన్ అవుతుంది తప్ప మిగతా పాలదల మిగతా డైజెషన్ ఒకటి తప్ప మిగతా పాల వల్ల వచ్చే నష్టాలు ఎన్నో, యాజ్ ఇట్ ఈజ్ పెరుగు ద్వారా వచ్చే నష్టాలు కూడా సేమ్. దానివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉండవు. కర్డ్ అనేది ఎసిడిక్గా ఉంటుంది, ఇది మన సిస్టమ్కి మన బ్లడ్ కెమిస్ట్రీ మారుతుందని అనుకున్నాం కదా, బ్లడ్ కెమిస్ట్రీ మారుస్తుంది, దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఇది కర్డ్ తీసుకోవడం వల్ల బ్లడ్ వెసల్స్లో క్లాక్స్ వచ్చేస్తాయి, ఇంటెస్టైన్లో క్లాక్స్ వచ్చేస్తాయి. థర్డ్ వచ్చేసి ఐస్ క్రీమ్ నేను ఇక్కడ క్లియర్గా రాశాను కోల్డ్ పాయిజన్ అని. డెఫినెట్గా ఐస్ క్రీమ్ కోల్డ్ పాయిజనే. మిల్క్ని ఎప్పుడైతే కండెన్స్ చేస్తామో, కూలింగ్ చేస్తామో, దాంట్లో ఉన్న మూలకాలన్నీ పాడైపోతాయి, దాంట్లో ఉన్న మూలకాలన్నీ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు కోల్డ్ అసలు మనకు యూజ్ కావు, ఈవెన్ చేంజ్ అయిపోతాయి. ఈ కోల్డ్ పాయిజన్ ఎందుకన్నామంటే ఇప్పుడున్న ఐస్ క్రీమ్స్, మెజారిటీ ఆఫ్ మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ సింథటిక్ ఐస్ క్రీమ్సే. దాంట్లో పాల నుంచి ఫ్యాట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒరిజినల్గా ఫ్యాట్ పాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఐస్ క్రీమ్ చేయడం చాలా రేరు. ఏదో ఒక కంపెనీ, రెండు కంపెనీ అట్లా కూడా ఉండదు. ఇప్పుడు అట్లా చేస్తే వాళ్ళకి ప్రాఫిట్స్ రావు, అలా చేయరు. ఇప్పుడు దీంట్లో యానిమల్ ఫ్యాట్ను వాడుకుంటారు, ఎనిమల్ ఫ్యాట్ని వాడుకొని ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు. అది మీకు తెలియకుండా ఏం చేస్తున్నారంటే కెమికల్స్, మీరు ఐస్ క్రీమ్ తీసుకున్నారు, ఐస్ క్రీమ్ తింటున్నారు అంటే మీరు టేస్ట్ చూస్తున్నారు, స్వీట్నెస్ చూస్తున్నారు అంతే తప్ప దానివల్ల మీరు పాయిజన్ తీసుకుంటున్నారని మీకు అర్థం కావట్లేదు. ఆ కూలింగ్తో మీకు దాంట్లో డైఈథైల్ గ్లైకాల్ అని ఒక కెమికల్ కలుపుతారు. అది డైఈథైల్ గ్లైకాల్ కలిపితేనే అది ఫ్రీజింగ్ అవుతుంది, మీకు ఐస్ క్రీమ్ తయారవుతుంది. అది పెయింట్ రిమూవ్ చేయడానికి ఫర్నిచర్ మీద దాని మీద వాడే కెమికల్ అది. ఆల్డిహైడ్ C17, ఇది ప్లాస్టిక్లు తయారు చేసేటప్పుడు వాడే కెమికల్ అది. అది చెర్రీ ఫ్రూట్ ఫ్లేవర్గా వాడతారు, అది చెర్రీ ఫ్లేవర్గా వాడతారు. ఇథైల్ ఎస్టేట్ అనేది పైనాపిల్ ఫ్లేవర్. మనం నిజంగా ఒరిజినల్గా పైనాపిల్ వేసుకుంటే కూడా అంత ఘాటుగా అనిపించదు, మనం నిజంగా పైనాపిల్ అనుకొని తింటూ ఉంటాము. బట్ ఆ పైనాపిల్ ఫ్లేవర్కి ఇథైల్ ఎస్టేట్ అని చెప్పి ఒక కెమికల్ కలుపుతారు. ఇది చాలా చీప్ కెమికల్. బ్యూటిరాల్డిహైడ్ అని నట్ ఫ్లేవర్ కోసం కలుపుతారు, అమైల్ ఎసిటేట్ అని బనానా ఫ్లేవర్ కోసం కలుపుతారు, బెంజైల్ ఎసిటేట్ అని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కోసం కలుపుతారు, జెర్మిసైడ్స్, పెస్టిసైడ్,
జెర్మిసైడ్స్ కూడా వాడతారు. మీకు ఐస్ క్రీమ్లో వాడే కలర్స్ అన్నీ సింథటిక్ కలర్సే, కెమికల్ కలర్స్ అవి. మీకు ఇక్కడ ఒక 9 టైప్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి. ప్రతి ఐస్ క్రీమ్లో ఇది కంపల్సరీ వాడతారు. ఈ ఈ కెమికల్స్ మీ హెల్త్ని సర్వనాశనం చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఐస్ క్రీమ్ తినకండి. ఐస్ క్రీమ్ డైరెక్ట్ పాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫ్యాట్ నుంచి ఐస్ క్రీమ్ తయారు చేయట్లేరు. ఖచ్చితంగా కెమికల్ బేస్డ్ సింథటిక్ ఐస్ క్రీమ్స్, సింథటిక్ కలర్స్ అవి మీకు మీరు మోసపోతున్నారు. వాటి వల్ల మీకు జరిగే నష్టాలు చాలా ఉంటాయి. మీకు ఇమీడియట్గా ఎఫెక్ట్ తెలియదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. మీ లైఫ్ చాలా చాలా తగ్గిపోతుంది, మీ లైఫ్ స్పాన్. నెక్స్ట్ చీజ్ బటర్. మీరు చీజ్ బటర్ అందరూ ఈ మధ్యకాలంలో విపరీతంగా వాడడం మొదలుపెట్టారు. వాటి వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మీకు హార్ట్ అటాక్స్కు చీజ్ బటర్ చాలా రీజన్ అవుతుంది. వేరే ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. సో మీరు ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఐస్ క్రీమ్ తినకండి. పాలతో చేసిన ఇతర పదార్థాలు తీసుకోకండి. మీరు కర్డ్ తీసుకోవద్దు. కర్డ్ నుంచి బటర్ మిల్క్, చాలా లైట్గా పలసగా చేసిన బటర్ మిల్క్ అయితే కొంతవరకు డైజెషన్ సిస్టమ్ కోసం, డైజెస్టివ్ సిస్టమ్ కోసం కొంచెం బెటర్ తప్ప, మీరు ఎట్టి పరిస్థితుల్లో చిక్కగా ఉన్న కర్డ్ కానీ, పాలు కానీ, పాశ్చరైజ్డ్ మిల్క్ కానీ అవి తీసుకోవద్దు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, పాల ప్రొడక్షన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉందో, ఒక 25 లీటర్స్ పాలు వస్తుంటే ఒరిజినల్గా జంతువుల నుంచి 100 లీటర్ల పాలు వాడుతున్నాం. అంటే పాలు కన్జంప్షన్ ఎంత ఉందో దానిలో 25% ప్రొడక్షన్ ఉంది. అది మీరు ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. మీరు ఒకసారి మీ ఊళ్ళలో గమనించండి, రైతులు 70 రూపాయలు 80 రూపాయలు 100 రూపాయలు లీటర్ ఇస్తున్నారు ఒరిజినల్ పాలు. అవి ఒరిజినల్ ఒక గ్లాస్ నీళ్ళు కలుపుతారో తెలియదు లీటర్కి. బట్ మనం డైరెక్ట్ అడిగితే మనకు వచ్చే రేటు, మీరు ఊళ్ళలో ఎంక్వైరీ చేసుకోండి, మీ సొంత గ్రామాల్లో ఎంక్వైరీ చేసుకోండి, మీకు 70, 80, 90, 100 రూపీస్ కొంత దగ్గరలో 120 రూపీస్ పర్ లీటర్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్ మరి మీరు ఆ పాల ప్యాకెట్లు చూస్తే, మీరు ఎంత పెద్ద బ్రాండెడ్ అయినా సరే తీసుకోండి, పాల ప్యాకెట్లు హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ 22 రూపీస్. మీ 22 రూపీస్ అంటే 44 రూపీస్ లీటర్, 50 రూపీస్ అనుకోండి. ఫ్రెండ్స్ 50 రూపీస్ లీటర్ అంటే దాంట్లో 5 రూపీసో 6 రూపీసో లేకపోతే ఒక ప్యాకెట్కి 5 రూపాయలు షాప్ వాడికి ఉంటుంది. ఆ షాప్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్కి 5 రూపీస్ ఉంటుంది. ఓకే, ఆ పాల ఫ్యాక్టరీ ఎక్కడో ఉంటుంది. ఆ పాల ఫ్యాక్టరీ నుంచి మన హైదరాబాద్ సిటీకి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఒక 5 రూపాయలు వేసుకోండి. మీరు అట్లా చూసుకుంటే 44 రూపీస్ లీటర్, ఇప్పుడు నేను చూసిన నా దేశం ద్వారా 44 రూపీస్ లీటర్. మీరు 50 రూపీస్ పెట్టుకున్నా కూడా పాల ఫ్యాక్టరీ వాడికి పడే రేటు 25 రూపీస్ పడుతుంది. 25 రూపీస్లో ప్యాకింగ్ ఖర్చు, డీజిల్ ఖర్చు, ఎంప్లాయీస్ ఖర్చు, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ మొత్తం లెక్కేయండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. అంటే 20 రూపీస్ లీటర్కి పాలు రెడీ అవుతున్నాయి. దాన్ని మీరు 45-50 రూపీస్ పెట్టుకొని తాగి రోగాలు తెచ్చుకుంటున్నారు. మరి పల్లెటూళ్ళల్లో 20 రూపీస్ 25 రూపీస్ లీటర్ అయితే పల్లెటూళ్ళల్లో 75 రూపాయలు 100 రూపాయలు ఎందుకు అందుతున్నారు ఫ్రెండ్స్? అవి ఒరిజినల్ పాలు మీ ముందు పిండించమంటే వాడు 100 రూపాయలు లీటర్ తీసుకొని పిండిస్తున్నాడు. కానీ వాటికన్నా చిక్కగా ఉంటాయి. బీడ మాత్రం అవి ఎప్పుడో 10 రోజుల కింద ఉంటాయి. దాంట్లో ఏం కలిపారో, ఏం కెమికల్స్ కలిపారో, ఎలా చిక్క చేసారో మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ మీరు 44 రూపీస్ 50 రూపీస్కి వస్తుంది కదా అని చెప్పి తీసుకుంటున్నారు, తాగేస్తున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు. ఒక్కసారి మీకే ఒకసారి సెన్స్ పెట్టి ఆలోచించండి, ఇంత తక్కువ రేటుకు పాల ప్యాకెట్ ఎలా వస్తున్నాయి. మీరు పాల ప్యాకెట్ తీసుకొని చింపి చూడండి. మళ్ళీ దాంట్లో మన ఊర్లో ఒరిజినల్ పాల కన్నా చిక్కగా ఉంటాయి. ఇప్పుడు పాల ప్యాకెట్ ప్లాస్టిక్ దాంట్లో ప్యాకింగ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ నానో పార్టికల్స్ దీంట్లో ఈ దరిద్రం అంతా సరిపోకుండా మళ్ళీ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ కూడా మళ్ళీ యాడ్ చేసి మీకు గిఫ్ట్గా ఇస్తున్నారు రోగాల కోసం. సో ఎట్టి పరిస్థితుల్లో పాల అడల్ట్రేషన్ మీరు అర్థం చేసుకోండి. పాలు అసలు మనిషికి మంచివి కావు. ఎట్టి పరిస్థితుల్లో పాలు తీసుకోవద్దు. ఆ తీసుకునే మీకు బటర్ మిల్క్ కొంతవరకు అవసరం ఉంటే బటర్ మిల్క్, చాలా తక్కువ క్వాంటిటీలో పల్సగా బటర్ మిల్క్ అవసరం ఉంటే తప్ప పాల పదార్థాల్లో నెయ్యి కానీ, వెన్న కానీ, బటర్ కానీ, చీజ్ కానీ, ఐస్ క్రీమ్ కానీ ఏవి తీసుకోకండి. మీకు వచ్చే పాలల్లో మెజారిటీ ఆఫ్ మిల్క్ ప్యాకెట్స్ అన్నీ పాశ్చరైజ్డ్ మిల్కే. పాశ్చరైజ్డ్ మిల్క్ మీరు ఇన్స్టాల్మెంట్లో పాయిజన్ తీసుకుంటున్నట్టే. మీకు స్లోగా క్యాన్సర్ వస్తుంది. మీకు పాశ్చరైజ్డ్ మిల్క్ ఖచ్చితంగా మీ బ్లడ్ స్ట్రీమ్ ఆల్కలిటీని తగ్గించేస్తుంది, ఎసిడిక్గా మార్చేస్తుంది, మీ బ్లడ్ కెమిస్ట్రీ మారిపోతుంది. ఖచ్చితంగా స్లోగా రోగాలు బారిన పడతారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో పాలు తీసుకోకండి. ఫస్ట్ పాయింట్, చిన్నపిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో తల్లిపాలు తప్ప గేదె పాలు కానీ ఆవు పాలు కానీ చిన్నపిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయకండి. తల్లిపాలు సమృద్ధిగా రావాలంటే తల్లికి న్యాచురల్ ఫుడ్ ఇవ్వండి. ఖచ్చితంగా
మీరు స్టార్ట్ చేసినాక నెల రోజులకి 15 రోజులకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా సమృద్ధిగా పాలు వస్తాయి. దాని న్యాచురల్ ఫుడ్ గురించి నేను ఫుడ్ వేరే ఎపిసోడ్ చేస్తాను. మీరు ఏం లేదు అంటే తీసుకున్న ఫుడ్లో ఒక 70% 80% వెజిటబుల్స్, ఫ్రూట్స్, మొలకలు, నట్స్, ఆల్మండ్స్ ఇవి ఉండేటట్టు చూసుకుంటే ఏ తల్లికైనా పాలు సమృద్ధిగా వస్తాయి, బిడ్డకు సరిపోని వస్తాయి. మీరు ఖచ్చితంగా తల్లిపాలే బిడ్డకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లో గేదె పాలు కానీ, కెమికల్ కంటామినేటెడ్ పాలు కానీ, లేకపోతే ఈ ప్యాకెట్ పాలు కానీ, పాశ్చరైజ్డ్ పాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో బిడ్డకి ఇవ్వకండి, బిడ్డల జీవితం నాశనం చేయకండి. అది కాకుండా మీరు ఈ రోజు నుంచే టీ, పాలు, కాఫీ ఏదున్నా సరే పాలకు రిలేటెడ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి ఆపేయండి, లేకపోతే ఖచ్చితంగా మీరు రోగాల బారిన పడతారు. మీరు రోగం వచ్చిందని ఈరోజు తెలియదు మీకు, మీకు ఏజ్ మించిన కొద్ది తెలుస్తుంది. మీకు ఖచ్చితంగా లైఫ్ స్పాన్ పెరుగుతుంది, పాలు మానేయడం వల్ల ఖచ్చితంగా మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఖచ్చితంగా మీ హార్ట్ అటాక్స్ మీకు రావు, ఖచ్చితంగా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ వాడి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరికి పనికొచ్చే టాపిక్, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టాపిక్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి. పాల మీద ఎలాంటి అపోహలున్నా, డౌట్లున్నా నన్ను కాంటాక్ట్ చేయండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ డైరీ డిపార్ట్మెంట్ అభివృద్ధికి సహకరించి లోన్లు ఇచ్చి ఇంకా పెంచి పోషిస్తుంది. అది చాలా పెద్ద తప్పు. ఎట్టి పరిస్థితుల్లో మనిషికి పాలు అనేవి సరైన ఫుడ్ కాదు. మనిషికి పాలు, పాల పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో మంచి ఫుడ్ కాదు. దానివల్ల మీ హెల్త్ చాలా చాలా పాడవుతుంది. మీరు ఇమీడియట్గా మేల్కోండి. ఎవరికి డౌట్లున్నా నాకు కాల్ చేయండి, నేను కింద నంబర్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఇమీడియట్గా ఆపేసేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ ఆ వీడియో ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.